श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वप्नदान्तिकं। वन्देहं श्री गुरु श्रीयुत पदकमलं श्री गुरुं वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सहगण ललितांशि विशाखान्वितां च। हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरव भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण ओम नमो भगवते व्यासदेवाय ओम नमो नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి. మనము నిన్న 35వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 36వ శ్లోకము నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాము. మనం ఇప్పుడు భాగవతము 3వ స్కందము ఫస్ట్ పార్ట్ లో 16వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి చర్చిస్తున్నామండి ఈరోజు. హరే కృష్ణ మాతాజీ. అందరికి సరిగ్గా వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ. తయోరసురయోరద్యా తేజసాయమయోర్హివః ఆక్షిప్తం తేజయేతర్హి ఆక్షిప్తం తేజ ఏతర్హి ఈ అసురుల జంట యొక్క తేజమే మీ శక్తిని నష్టపరిచి మిమ్ము కలతకు గురి చేసినది. అయినను భగవానుడే స్వయంగా దీనినంతటినీ చేయగోరినందున నా శక్తి పరిధిలో దీనికి పరిహారము లేదు. ఎవరు చెప్తున్నారండి ఈ మాటల్ని? భగవానుడు మాట్లాడి అనుకుంటాను. భగవానుడే స్వయంగా దీనినంతటిని చేయగోరినందున నా శక్తి పరిధిలో దీనికి పరిహారం లేదు అని అంటున్నారు ఇక్కడ. భగవానుడు కృష్ణుడు అంటున్నాడు.
కృష్ణుడు. బ్రహ్మ ఉవాచ అండి, 27వ శ్లోకం నుంచి ఎవరు చెప్తున్నారండి? బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట మనకి. మొత్తము మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు కదండి. ఎవరు? సనక సనందాది మునులు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు బ్రహ్మదేవుడు. ఏమంటున్నారంటే, ఈ అసురుల జంట యొక్క తేజమే మీ శక్తిని నష్టపరిచి మిమ్మల్ని కలతకు గురి చేసినది. అయినను భగవానుడే స్వయంగా దీన్ని అంతటి చేయగోరినందున నా శక్తి పరిధిలో దీనికి పరిహారం లేదు అంటున్నారు బ్రహ్మదేవుడు. దానికి ఇంకా ప్రభుపాదుల వారు తన భాష్యంలో ఏ విధంగా వివరించారో చూద్దాం. పూర్వపు వీడియో ఆఫ్ అయిందండి. పూర్వపు జయ విజయులే, ఇప్పుడు హిరణ్య కశిపు హిరణ్యాక్షులనడి అసురులుగా మారినను ఈ భౌతిక జగత్తు దేవతలు వాటిని నియంత్రింపజాలకపోయిరి. ఈ భౌతిక జగత్తు దేవతలంటే ఈ హిరణ్యాక్షుణ్ణి హిరణ్య కశిపుణ్ణి నియంత్రించలేకపోయారు అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారండి. కనుకనే ఆ దానవులు సృష్టించిన కల్లోలములను క్షమింపజేయుట తనకు కాని దేవతలకు కాని సాధ్యం కాదని బ్రహ్మదేవుడు పలికెను. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు దేవతలు అంటే తనతో పాటుగా చెప్తున్నారన్నమాట, నాకు కానీ ఏ దేవతలకి కానీ ఈ జయా విజయులు హిరణ్యాక్షుడు హిరణ్య కశిపులుగా అవతారాన్ని తీసుకొని వాళ్ళు చేసే ఈ భౌతిక జగత్తులో వాళ్ళు చేసే విధ్వంసాన్ని సృష్టించిన కల్లోలాన్ని మేము కూడా అడ్డుకోలేకపోయాము అని చెప్తున్నారు ఇక్కడ. కనుక ఆ దేవదేవుడు ఒక్కడే అట్టి కల్లోలములను క్షమింపచేయగలడు. అనగా జయా విజయములు అసురుల దేహములను పొందినప్పటికీ ఇతరుల కన్నను అధిక శక్తిమంతులుగానే ఉండిరి. యుద్ధవాంఛ భగవాని ఎందునూ ఉన్న కారణమున అతడు యుద్ధము చేయగోరినని ఈ విధముగా వారు నిరూపించిరి. ప్రతి విషయమునందును అతడు ఆది అయిన వాడే, కానీ యుద్ధము చేయగోరినప్పుడు మాత్రము అతడు భక్తునితోనే పోరవలను. కనుకనే అతని కోరిక కారణమున జయా విజయులు సనకాదులచే శపింపబడి అంతటా వారిని భగవానుడు భౌతిక జగమునకు పోయి తనకు శత్రువులు కమ్మని ఆజ్ఞాపించను. ఆ విధంగా అతడు వారితో పోరుటకు అవకాశము కలుగగలదు, మరియు తన ఆంతరంగిక భక్తుల సేవ ద్వారా అతని యుద్ధ వాంఛయు సంతుష్టి నొందగలదు. ఇక్కడ భగవంతుడు యుద్ధాన్ని చేయగోరి ఇదంతా ఆయన యొక్క వాంఛ ప్రకారము అని చెప్తున్నారు. అంటే కేవలం భగవంతుడు యుద్ధం చేయడం కోసమే ఆయన భక్తుల్ని భూమి మీదకి పంపించి ఇదంతా చేయిస్తున్నారా అంటే అది ఒక కారణం మాత్రమే అన్నమాట. కేవలం అది మాత్రమే కారణం కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఈ హిరణ్యాక్షులు హిరణ్య కశిపులు వాళ్ళిద్దరూ భక్తులుగా ఉండి భగవంతుడు పంపిస్తేనే వచ్చారు. భగవంతుడు నిత్య పార్షదులు. కేవలము వాళ్ళు భగవంతుడి యుద్ధ కోరిక తీర్చడం కోసమే కాదండి, ఆ విధంగా వాళ్ళు భగవంతుడు ఏదైనా ఒక పని చేస్తే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, దాని వెనక కేవలం ఉంటే ఒకటి లేదా రెండు కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే మన శక్తి పరిధి, మన ఆలోచన విధానము మనకు అంతవరకే ఉందన్నమాట. కానీ భగవంతుడు అలా కాదు, ఆయన ఒకసారి వస్తే ఎన్నో పనులని ఒకటేసారి చేయగలరు. అంటే ఎన్నో ప్లాన్ చేస్తారన్నమాట ఒకటే దాంట్లో. యుద్ధం చేయాలనుకున్నా అక్కడ ధర్మ సంస్థాపన ఉంటుంది, భక్తులని ఉద్ధరిస్తారు. మళ్ళీ ఆయన కర్మల ద్వారా మనకి ఎన్నో నేర్పించదలుచుకుంటారు. దాంట్లో మళ్ళీ సృష్టి కార్యంలో కూడా అది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ కేవలం భగవంతుడికే యుద్ధం చేయాలని ఉందా అంటే, ఒకసారి జయా విజయులు వైకుంఠంలో చర్చించుకున్నారన్నమాట. ఏమని అంటే, అయ్యో భగవంతుడు అన్నీ చేస్తున్నారు కానీ ఆయన వీరరసం చూపించడానికి ఆయనతో ఎవరు కూడా యుద్ధం చేయడానికి సరి సమానమైన వాళ్ళు లేరే అని బాధపడతారన్నమాట జయా విజయులు. అప్పుడు భగవంతుడు మనసులో ఆ వాళ్ళ కోరిక తీరాలి అని తదాస్తు అనుకుంటారు.
అదే విషయాన్ని ఇక్కడ కేవలము భగవంతుడికి మాత్రమే కోరిక కాదు, భగవంతుడితోని భగవంతుడికి ఆ విధంగా అవకాశం రావాలని వీలైతే అది వాళ్ళు కోరుకున్నారన్నమాట. అందుకే భగవంతుడు ఏం చేశారంటే వాళ్ళనే పంపించారు. ఎందుకంటే భగవంతుడితోని తలపడ్డానికి సమ ఉజ్జీలుగా ఉండడానికి అంటే సమానంగా లేకపోయినా అంత శక్తి ఉన్న వాళ్ళు ఎవరు లేరన్నమాట లోకంలో. కేవలం భక్తులు మాత్రమే భగవంతుణ్ణి ఎదురుగా నిలబడగలరు. అందుకే భక్తుల్నే పంపించారు భగవంతుడు. ఆ విధంగా వాళ్ళు భూమి మీదకి వచ్చి ఆ భగవంతుడి యొక్క యుద్ధ వాంఛని తీరుస్తున్నారు. అది వాళ్ళని నియంత్రించగలే శక్తి భగవంతుడికి మాత్రమే ఉంది, వేరేది ఏ దేవీ దేవతలకు లేదని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అంధకారం చే కలిగినట్టి పరిస్థితి అనగా దేని కారణమున వాళ్ళు కలత నొందిరో భగవదిచ్చే ఏనని బ్రహ్మదేవుడు దేవతలకు తెలియజెప్పిను. ఆ ఇరువురు సేవకులు దానవుల రూపమున అరుదించినప్పటికీ దేవతలకు కన్నను అధిక శక్తివంతులై ఉండిరని, అనగా దేవతలు వారిని నియంత్రింపజాలకపోయిరి. బ్రహ్మదేవుడు చూపగోరెను, భగవానుడు కర్మలను ఎవరును అతిశయింపజాలరు, దాటజాలరు. ఇది అంతయు దేవదేవుని చేతనే ఆదేశింపబడి ఉన్నందున ఆ సంఘటనను ప్రతిక్రియ చేయుటకు యత్నింపకూడని దేవతలందరూ ఉపదేశింపబడిరి. అదే విధంగా భౌతిక జగమునందు ఏదేని కార్యమును నొనర్చుటకు ముఖ్యముగా భగవన్ మహిమలను ప్రచారం చేయుటకు భగవాని చేతనే ఆజ్ఞాపింపబడిన వారు ఎవరి చేతను నిరోధింపబడవుడు. భగవత్ సంకల్పము ఎట్టి పరిస్థితి ఎందనను నిర్వహింపబడియే తీరును. ఇంకా ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు దేవతలకి ఎవరికి కూడా ఆ శక్తి లేదు, ఇంకా దేవతలు కూడా ఆజ్ఞాపింపబడ్డారనమాట. ఏ విధంగా అయితే వాళ్ళు భగవంతుడి ఈ సేవకులు వాళ్ళు భక్తులుగా అయినా కానీ అసలుగా జన్మ తీసుకున్నారు, వాళ్ళని నిరోధించడానికి ప్రయత్నించొద్దు అని ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ముందే ఆదేశం ఇవ్వబడింది. వాళ్ళు నిరోధించాలనుకున్నా కానీ నిరోధించలేకపోయారు, వాళ్ళకి ఆదేశం కూడా ఉందన్నమాట నిరోధించవద్దని. అందుకని భగవంతుడు ఏదైనా అవతారం తీసుకుని ఆ ఈ భూమి మీదకి వచ్చిన మళ్ళీ భగవంతుడి యొక్క నిత్య పార్షదులు ఎవరైనా ఆయన చెప్పిన ఏదైనా వాళ్ళకి సేవ గనక కేటాయించి ఆ సేవ చేయడానికి వాళ్ళు భూమి మీదకి వస్తే వాళ్ళని ఎవరు ఆపలేరు. అంటే వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన కార్యాన్ని చేయడంలో ఎవరు కూడా వాళ్ళని అడ్డుకోలేరన్నమాట. భగవత్ సంకల్పం ఎట్టి పరిస్థితిని అందనూ నిర్వహించబడియే తీరును. భగవత్ సంకల్పము ఖచ్చితంగా తీరుతుంది. అంటే ఆయన ఏదనుకున్నారో అది జరుగుతుంది అన్నమాట. ఆ సంకల్ప శక్తి చేతనే భగవంతుడి యొక్క నిత్య పార్షదులు, భగవంతుడి యొక్క సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు, భగవంతుడి యొక్క ప్రచారం చేయడానికి వచ్చిన భక్తులని ఎవరు అడ్డుకోలేరు అన్నమాట. భౌతికంగా వాళ్ళని ఎంతమంది భౌతికవాదులు అడ్డుకోవాలని ప్రయత్నించినా కానీ అది వాళ్లకు సాధ్యం కాదన్నమాట. అందుకని వాళ్ళు భగవంతుడి యొక్క ప్రచారం చేయడంలో భగవంతుడి భక్తులు ఎవరు ఆపలేరు వాళ్ళని. నెక్స్ట్ 37వ శ్లోకం అండి. విశ్వస్యాయ స్థితియోర్భవ హేతురాద్యో విశ్వస్యాయా స్థితిలయోద్భవ హేతురాద్యో యోగేశ్వరైరపి దుర్యత్యా వ్యయోగమాయః యోగేశ్వరైరపి దుర్యతాయా యోగమాయయా క్షేమం విదాస్యతి సనో భగవాన్ స్త్రదీశ క్షేమం విదస్యతి సానో భగవాన్ జ్యాదిశ. ఒకసారి చెప్పండి మాతాజీ. క్షేమం విదాస్యతి సనో భగవాన్ స్త్రదీశ క్షేమం విదాస్యతి సనో భగవాన్ జ్యాదిశ. తత్రాస్మదీయ విమృషేణ కియాని హార్దః తత్రాస్మదీయా విమృషేణ క్రియాని హర్తః
తనయులారా భగవానుడు త్రిగుణాధీశుడు, విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు అతనే కారణము. అతని అద్భుత మగు సృజన శక్తి యోగేశ్వరులకు సైతము సులభముగా అవగతము కావోదు. ఆద్యుడగు ఆ దేవదేవుడు ఒక్కడే మనులను రక్షింపగలడు. ఈ విషయముపై చర్చించుట ద్వారా అతని పక్షమున మనమే ప్రయోజనమును సాధింపగలము. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? బ్రహ్మదేవుడు ఏమంటున్నారు? తనయులారా, భగవానుడు త్రిగుణాధీశుడు, విశ్వము యొక్క సృష్టి స్థితి లయమునకు అతడే కారణుడు. అతని అద్భుతమగు సృజన శక్తి అనగా యోగమాయ యోగేశ్వరులకు సైతము సులభముగా అవగతము కాబోదు. అచ్యుతుడు ఆద్యుడగు ఆ దేవుడు ఒక్కడే మనలను రక్షింపగలడు. ఈ విషయంపై చర్చించుట ద్వారా అతని పక్షమున మనమే ప్రయోజనమును సాధింపగలము. ఇక్కడ తనయులారా అని బ్రహ్మదేవుడు ఎవరు సంబోధిస్తున్నారండి? ఇక్కడ దేవీ దేవతల్ని ఆ విధంగా సంబోధిస్తున్నారు అన్నమాట బ్రహ్మదేవుడు. భగవానుడు ఏ విధంగా ఉన్నాడు? ఆయన త్రిగుణాధీశుడు, అంటే త్రిగుణాలకి అధీశుడు, అంటే త్రిగుణాలని నియంత్రించేవాడు అని అర్థం. త్రిగుణాలు ఏమండి? సత్వరజస్తమో గుణాలు. వాటికి ఆయన అధిష్టాన దేవతగా ఉన్నాడు, అంటే ఆయన నుండే అవి వచ్చినవి అని. విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు కూడా అతనే కారణము. సృష్టి స్థితి లయము అంటే తెలుసు కదండి, సృష్టి అంటే సృష్టింపబడము, స్థితి అంటే ఆ స్థితిని కొనసాగించడము, లయము అంటే దాన్ని లయం చేయడం, అంటే ఆల్రెడీ సృష్టించబడిన దాన్ని తిరిగి మళ్ళీ ముందు ఉన్న స్థితికి తీసుకురావడం, అంటే మళ్ళీ నాశనం చేయడం అని. ఈ మూడిట్లో ఏది కష్టమైందండి? సృష్టి స్థితి లయాలలో ఏదైనా పని మొదలు పెట్టడము సులభమే, దాన్ని ఆపడం కూడా సులభమే, కానీ దాన్ని కొనసాగించడం అనేది చాలా కష్టం. అందుకని స్థితి కారకుడు, స్థితిని ఎవరు చూసుకుంటారండి? విష్ణు భగవానుడు. ఎందుకంటే స్థితి అనేది చాలా కష్టమైన పని అనమాట, అందుకని దాన్ని ఒక బాధ్యత ఆయనే తీసుకున్నాడు. ఆ మూడింటికి కూడా అతనే కారణుడు. అతని అద్భుతమగు సృజన శక్తి యోగేశ్వరులకు సైతము సులభముగా అవగతము కాబోదు. ఆయన యొక్క సృజన శక్తి ఏంటిదండి? ఆయన సృజన శక్తి ఈ ఆధ్యాత్మిక భౌతికమైన అన్ని సృష్టులని సృజించిన వాడు భగవంతుడు. అందుకని ఆయన సృజన శక్తి మనకు అర్థం చేసుకోవడానికి కూడా మన ఆలోచన శక్తి పరిధికి మించినది అని చెప్తున్నారు. ఆద్యుడకు ఆ దేవదేవుడు ఒక్కడే మనలను రక్షింపగలడు. దేవతలకే చెప్తున్నారు, మనని రక్షింపగలిగిన వాళ్ళెవరండి? కేవలం భగవంతుడు మాత్రమే. ఈ విషయమై చర్చించుట ద్వారా అతని పక్షమున మనమే ప్రయోజనమును సాధించగలము. భగవంతుడి పక్షాన ఉండడం వలన ఎవరికండి ప్రయోజనము? అది మనకే. భగవద్గీత భాగవతము చదవడం వలన ప్రయోజనం ఎవరికి? భగవంతుడికి ఏమైనా ఉందా అంటే ఏం లేదు ఆయనకి. ఆయనకు మనం కాకపోతే ఇంకొకళ్ళు చదువుతారు. అసలు ఆయన మనం ఎవరమో చదవాలి, దానివల్ల లాభం పొందేది మనమే, గాని భగవంతుడికి ఏ అవసరము లేదన్నమాట. అదే చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. భగవంతుడి గురించి ఇప్పుడు మనం చేసే చర్చ కూడా దానివల్ల ఆయన పక్షమున చర్చించడం ద్వారా ఆయన పక్షమున మనమే ప్రయోజనాన్ని పొందగలం. మనం భగవంతుడికి చేసే ఏ భక్తియుత సేవలో అయినా ప్రయోజనం మనకే, గాని భగవంతుడికి ఏమీ అవసరం లేదన్నమాట. దానికి భాష్యం ఏం చెప్పారంటే శ్రీల ప్రభుపాదుల వారు, ఏదేని విషయము భగవానుడి చేతనే ఏర్పాటు కావింపబడినప్పుడు దానిచ్చే మనుజుడు అనగా అతని గణనము ప్రకారము అది ఎంత విపరీతముగా గోచరించినప్పటికీ కలత చెందరాదు. ఉదాహరణకు కొన్ని మార్లు శక్తిమంతుడైన ప్రచారకుడు చంపబడినట్లుగా, లేదా కొన్ని మార్లు కష్టముల పాలు చేయబడినట్లుగా, అనగా హరిదాసు ఠాకూర్ విషయం నందువలే మనము గాంచుచుందము. హరిదాసు ఠాకూర్ గొప్ప భక్తుడు, భగవన్ మహిమలను ప్రచారం చేయుచు ఆ దేవదేవుని సంకల్పం నెరవేర్చుటకై ఈ భౌతిక జగమునకు అతడు వచ్చెను. ఆయనను కాజీ చేతిలో అతడు శిక్షింపబడెను. 22 అంగళ్లలో కాజీ అతన్ని కొట్టించెను. అదే విధంగా యేసుక్రీస్తు శిలువ చేయబడెను. ప్రహ్లాదుడు పలు కష్టములకు గురి అయ్యెను.
శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్ష స్నేహితులే అయిన పాండవులు తమ రాజ్యమును కోల్పోయిరి. వారి భార్య అవమానింపబడిన వారు పలు విధములైన తీవ్ర కష్టములకు గురి కావలసి వచ్చును. ఇక్కడ చెప్తున్నారు ఎవరెవరి గురించి చెప్పారండి? ఫస్ట్ హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ ఎవరు అంటే చైతన్య మహాప్రభు. కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభువుగా అవతారాన్ని తీసుకున్నప్పుడు 500 సంవత్సరాల క్రితము ఆయనతో పాటుగా ఆ బలరాముడు నిత్యానంద ప్రభువుగా, మళ్ళీ విష్ణు భగవానుడు అద్వైతాచార్యునిగా, రాధారాణి గదాధర్ పండితుగా, మళ్ళీ నారద మహాముని శ్రీనివాస ఆచార్యులుగా, అంటే పంచతత్వలాగా వచ్చారు. అప్పుడు హరిదాస్ ఠాకూరు ఎవరు అంటే బ్రహ్మదేవుడు అనమాట. బ్రహ్మదేవుడు స్వయంగా హరిదాస్ ఠాకూర్గా అప్పుడు అవతారాన్ని తీసుకున్నారు. కానీ నా సామాన్య మానవుడిగా ఆయన జన్మ తీసుకున్నారు. ఆయన ఒక మహ్మదీయుల కుటుంబంలో అంటే ముస్లింల కుటుంబంలో జన్మించారు. ఆయన కేవలం ఏం చేసేవాళ్ళంటే ఉదయం లేచినప్పటి నుంచి మొత్తం 24 గంటల్లో 22 గంటలు కేవలం హరే కృష్ణ నామజపమే చేసేవాళ్ళు అనమాట. కేవలం 2 గంటలు మాత్రమే మిగిలిన పనులకి, ఆయన కాలకృత్యాలకైనా ఏదైనా ఒక పనికి గాని టయాన్ని కేటాయించేవాళ్ళు. 21 నుంచి ఇరవై రెండు గంటలు ఆయన కేవలం హరినామ సంకీర్తన మాత్రమే చేసేవాళ్ళు. అంత గొప్ప భక్తుడికి ఒక్క నిమిషం అండి, బ్యాటరీ లో ఉంది, ఒక నిమిషం ఛార్జింగ్ పెడతాను. ఒక్క నిమిషం ఆ విధంగా ఆయన మొత్తం ఆయన జీవితం అంతా కూడా కృష్ణ భక్తిలోనే ఉన్నారన్నమాట. కానీ ఆయన మహ్మదీయుడైన కారణంగా ఆయనకి మందిరంలో ప్రవేశం కూడా లభించలేదు. ఆయన భక్తిని చూసి ఇంకా ఆయన మహ్మదీయ కుటుంబంలో జన్మించి తర్వాత ఆయన ఏ విధంగా ఈ విధంగా హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నారని వాళ్ళ జాతిలోని కొంతమంది ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే, ముఖ్యంగా అక్కడ ప్రదేశాన్ని పాలించే ఖాజీ, ఆయన ఏం చేస్తారంటే హరిదాస్ ఠాకూర్ని చాలా విధంగా శిక్షిస్తారు. 22 కూడళ్లలో అంటే ఇప్పుడు కూడలి అంటే మనం ఏం చెప్తామండి, ఒక జంక్షన్ అనమాట. అలాంటి ప్రదేశాలలో ఆయన్ని కొట్టించారు కూడా. కానీ ఏ రోజు కూడా హరిదాస్ ఠాకూర్ బాధపడలేదు, ఎప్పుడు కూడా కృష్ణ భక్తిని వదిలిపెట్టలేదన్నమాట. ఆ విధంగా ఎంతో మంది భక్తులు ఎన్నో చాలా ఇబ్బందుల్ని కష్టాలకి ఓర్చి భగవంతుడి భక్తియుత సేవ చేశారు. ఇంకా ఎవరండి, ముఖ్యంగా మనకి హరిదాస్ ఠాకూర్ తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. యేసుక్రీస్తు కూడా ఆయన ఏ తప్పు చెయ్యకపోయినా మూర్ఖంగా ఉన్న జనుల కారణంగా ఆయన కూడా శిక్షించబడ్డారు. ఎప్పుడు శిక్షించినా ఎవరిని కూడా ఏ విధంగా ఒక పరుషమైన మాటని కూడా యేసుక్రీస్తు ఎప్పుడు వాడలేదు. అందరినీ చివరికి సిలువ వేసే లాస్ట్ మినిట్ వరకు కూడా అందరినీ మంచినే కోరుకొని అప్పుడు కూడా ఆయన బోధనలే కావించారు. ఇంకా ఎవరి గురించి చెప్పారండి, పాండవులు. వాళ్ళ అన్నిటిని కోల్పోయి వాళ్ళ భార్యను కూడా అవమానించారు. ప్రహ్లాద్ మహారాజ్ కూడా చిన్నప్పుడు 5 సంవత్సరాల బాలుడైనా గాని ఆయన కూడా వాళ్ళ తండ్రి వలన అనేకమైన సమస్యల్ని ఎదుర్కొన్నారన్నమాట. ఈ విధమగు విపరీతములు భక్తులకు కలుగుటను గాంచి ఎవ్వరూ కలత చెందరాదు. ఈ విషయములందు భగవానునికేదో ప్రణాళిక కలదనియే ప్రతి ఒక్కరూ అవగతం చేసుకొనవలెను. అటువంటి విపరీతముల చే భక్తుడు ఏనాడును కలత చెందడనుటయే శ్రీమద్ భాగవతం యొక్క సారాంశము.
విపరీత పరిస్థితులను సైతము భక్తుడు భగవత్ కరుణగానే అంగీకరించును. విపరీత పరిస్థితుల యందును భగవత్ సేవను కొనసాగించువాడు భగవద్ ధామమునకే చేరగలనని అభయం మోసగినాడు. అంధకారం అనడి కలతపూర్ణ స్థితి ఏ విధంగా వ్యాపించుచున్నదా అని చర్చించుటలో ఎట్టి లాభము లేదనియు ఏలయన వాస్తవమునకు అది భగవానుని చేతనే ఆదేశించబడినదనియు బ్రహ్మదేవుడు దేవతలకు ఆశ్వాసమొసగింది. పరమ భక్తుడైనందున బ్రహ్మదేవుడు ఈ విషయమును ఎరిగియుండెను. భగవానుని ప్రణాళికను అవగతం చేసుకునుట అందరికీ సాధ్యపడి ఉండెను, అతనికి సాధ్యపడి ఉండెను. ఎవరండి అతడు? భక్తుడు. ఇక్కడ ఈ విధంగా మనము ఎంతో మంది గొప్ప భక్తుల గురించి మనకు చెప్పారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఎంతో మంది భక్తుల గురించి వివరిస్తున్నారు. ఒక్క నిమిషం అండి. భాగవతం 3.2 ఇప్పుడు అయితే ఎంతో మంది భక్తులు, మరి ఇంతమంది భక్తులు ఎంతో గొప్ప భక్తియుత సేవ చేశారు వాళ్ళ జీవితాంతము, అయినా కానీ వాళ్ళకి ఎందుకు కష్టాలు వచ్చాయి, అవి ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అంటే, మనము భౌతికంగా మనకు చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది. కానీ ఆ భక్తులకి అన్ని కష్టాలు రావడానికి, అన్ని సమస్యలు ఇవ్వడానికి భగవంతుడి యొక్క ప్రణాళిక ఏదో ఒకటి ఉండే ఉంటుంది అన్నమాట. ఆ భక్తులకి ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు గొప్ప భక్తుల్ని ఆ ఒకరోజు సామాన్యంగా అనేది తీసుకోరన్నమాట. ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళకి ఎన్నో పరీక్షలకి గురి చేసి వీళ్ళు అందరికీ ఎగ్జాంపుల్ గా ఉండగలిగిన గొప్ప భక్తులు అని ఎప్పుడు భగవంతుడు నిర్ణయించుకుంటారో వాళ్లను మాత్రమే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారనమాట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చెప్తాం? ఏమన్నా భగవంతుడు మనకి ఏమన్నా కష్టాలు ఇస్తారు మనను పరీక్ష చేయడానికి అంటే మనం ఏం చెప్తామండి? నాకు ఉన్నాయి చాలండి, నాకు ఇంకే కష్టాలు వద్దు, నాకు ఏ పరీక్షలు వద్దు, వాటిని నేను ఫేస్ చేయలేను అని ముందే చెప్తాం అనమాట. కానీ అక్కడ కుంతిమాత ఏం చెప్పిందండి, ఆ చివరికి అంతా అయిపోయి ఇంకా వాళ్ళకి రాజ్యం వచ్చింది, ఇంకా ఏమీ లేదనమాట, ఇంకా సుఖపడే సమయం వచ్చింది వాళ్ళ పుత్రులకు కానీ ఆమెకు కానీ. కానీ కృష్ణ భగవానుడు తిరిగి వెళ్ళిపోతుంటే ఏమని అడిగిందండి ఆమె? నాకు కష్టాలనే ఇవ్వు, ఎందుకంటే నేను నిన్ను మర్చిపోతాను, అన్ని సుఖాలు ఉంటే అని. అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, గొప్ప భక్తులు ముందుగానే వాళ్ళు ఉంటారనమాట, నేను ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాను, నన్ను నీ భక్తియుత సేవలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగించుకో అని శుద్ధ భక్తులు చెప్తారు. ఆ విధంగా మనస్థితి ఉన్న గొప్ప భక్తుల్ని మాత్రమే ఆయన అందరికీ ఉదాహరణగా ఎంచుకుంటారు, ఉదాహరణగా ఉండడానికి. అంతేగాని అవునా అండి, ఎవరైనా గొప్ప భక్తులైతే దేవుడు వాళ్ళని బాగా కష్టాలు పెడతాడా? అందుకని మేము అంత గొప్ప భక్తులు ఏం కావండి, ఎందుకంటే దేవుడు కష్టాలు పెడితే మళ్ళీ మేము తట్టుకోలేము అనుకోవాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళ యొక్క కేటగిరీయే వేరుగా ఉంటుందండి శుద్ధ భక్తిని. వాళ్ళని మాత్రమే భగవంతుడు ఎంచుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండే విధంగా, నా భక్తులు ఏ విధంగా ఉంటారో చూడండి, ఎలాంటి పరిస్థితులైనా ఏ విధంగా ఎదుర్కొంటారో చూడండి అనే దానికి ఈ భాగవతం మొత్తం కూడా ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే భాగవతం మొత్తం కూడా అలాంటి గొప్ప భక్తుల యొక్క ఉదాహరణలే ఉంటాయన్నమాట మనకి. అందుకని ఆ విధంగా ఉంటారు గొప్ప భక్తులు అని బ్రహ్మదేవుడు ఇక్కడ దేవతలకి వివరిస్తున్నారన్నమాట. ఇంకా శ్రీమద్ భాగవతం నందలి వైకుంఠ ద్వారపాలకులకు జయా విజయములచే శపించబడుటాను తృతీయ స్కందములోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అంటే 3వ స్కందంలో 16వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము.